जेसी ट्रावल्स प्रोजरी केसलो माजी एमएलए जेसी प्रभाकर रेड्डी जेसी अस्मित रेड्डी अरेस्ट चेयडानी स्वागतिस्तुन्नामनी अनंतपुरम जिल्ला ताडिपत्रि वैएसआरसीपी एमएलए केतिरेड्डी पेद्दारेड्डी अन्नारु। आयन शनिवारं मीडिया तो मात्लाडुतू प्रोजरी डाक्युमेंट्स तो 154 वाहनालनु जेसी प्रभाकर रेड्डी अक्रमंगा रिजिस्ट्रेशन चेयिंचारनी तेलिपारु। फोर वेहिकल गुरिंचि ई रोज जेसी प्रभाकर रेड्डीनि अतनि कुडुकुन अरेस्ट चेयडं जरिगिंदि। దీనిలో భాగంగా జేసీ ప్రభాక్ రెడ్డి కావచ్చు జేసీ దివాక్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా ఇది అక్రమ అరెస్టు। మా తమ్ముణ్ణి అక్రమంగా అరెస్ట్ చేశారు। దీంట్లో ప్రభుత్వం హస్తం ఉంది అనేది ఆరోపిస్తున్నారు। అంటే ఒక వ్యక్తి ఆరోపించేటప్పుడు కనీసం ఆలోచన ఇంత జ్ఞానం అన్న ఉండాలి। 30 ఏళ్ళు రాజకీయాలు చేశారు, ప్రజల్ని మోసపెట్టారు, ప్రజల ఆస్తులు గుంచుకున్నారు, అన్ని చేసిన వ్యక్తులు ఈ రోజు అక్రమాల గురించి అక్రమ అరెస్టుల గురించి మాట్లాడతా అంటే చాలా బాధాకరమైన పరిస్థితి। ఇది చూడండి PS3 PS4 ఇది వాళ్ళు స్క్రాప్ వెహికల్ కిందనే వాళ్ళకు రికార్డెడ్ గా ఇచ్చినారు। అంటే స్క్రాప్ అంటే తరంగాని వస్తువులు అని ఇతను 7 లక్షలకు 4 లక్షలకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి లారీ ఓనర్లకు 23 లక్షలు 28 లక్షలు కన్నారు। వాళ్ళు ఎక్కడ కేసులు పెడతారో అని వాళ్ళకి 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళతో రిటర్న్ ఎంటీ చెక్ తీసుకోవడం కూడా జరిగింది। అంటే ఎవడన్నా తప్పు చేయకపోతే ఆ లారీ ఓనర్లు పోయి అడిగితే రిటర్న్ 10 లక్షలు 5 లక్షలు ఇయ్యాల్సిన అవసరం ఏముంది। దీనికంతా కూడా మీరు మీడియా వాళ్ళు జేసీ దివాగడిని గాని ప్రభాగడిని గాని అడగల, నేను తప్పు చేయలా నేరం చేయలా ప్రభుత్వం అరెస్ట్ చేస్తానని చెప్పినప్పటికీ ఇదనేది అడగల। ఏంటికి కానీ అనంతపూర్లో 10 మంది లారీ ఓనర్లకు మీరు 10 లక్షల డబ్బు ఏంటికి ఇచ్చినారు అక్రమం చేయకపోతే? అతనికన్నా ఈ లారీ ఓనర్లు ఏం బలవంతులేం కాదు, బలహీనులే। వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు డబ్బుతోనో ఇంకోదాంతో ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి మేము లెటర్ పెడితే 60 వెహికల్లకు 70 వెహికల్లకు లెటర్ పెడితే దాంట్లో 55 వెహికల్లు ఫేక్ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది। దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది। అంటే రేపు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పోలీస్ అధికారిలో ఆర్టీఓలో దీని మీద కేసులు పెడితే అప్పుడు ఏం చెప్తాడు? ఇది కూడా నా మీద అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను దొరికినా అని కేసులు పెట్టిస్తారు ప్రభుత్వం అంటే।